ప్రభాకర్ గారు ఏదో పట్టిసీమ మీద సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చినా పర్వాలేదని ఒక మిత్రులు చెప్తున్నారు ఇప్పుడే. నాకైతే నేను చూడలేదు. ఒకవేళ అంత సరదాగా ఉందనుకుంటే తప్పనిసరిగా మీ కోరిక త్వరలోనే తీరుస్తాను. 100% సిబిఐకి ఎంక్వైరీకి మొత్తం పేపర్స్ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక 15 రోజులు 20 రోజుల్లో ఇస్తాం. ఏమాత్రము సందేహం లేదు. మీ జూపూడి ప్రభాకర్ గారు మీ కోరిక, మీ తెలుగుదేశం పార్టీ కోరిక కూడా మేము తీర్చడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఈరోజున్న పరిస్థితి 2019లో ఉండదు. 100% దాంట్లో డౌట్ లేదు. 99 కూడా కాదు, 100% భారతీయ జనతా పార్టీ ఈరోజున్న పరిస్థితి 2019లో ఉండదు. ఈరోజు మాకు ఉన్నది కేవలం 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేస్, 2 ఎంపీలు. కారణం తెలుగుదేశం పార్టీతోటి పొత్తు ఉన్నవలన మాకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. 4 ఎమ్మెల్యేలు ఉండి 2 ఎంపీలే ఉన్నాం. తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోకుండా మేమే సొంతంగా 2014లో పోటీ చేసి ఉండి ఉంటే ఈ 4 బదులు కనీసం ఒక 25 మంది వద్దాము, అట్లాగే 2 ఎంపీల బదులు ఒక 10 మంది ఎంపీలు వద్దాము. మేము చేసిన తొందరపాటు నిర్ణయం జరిగింది అప్పుడు 2014లో. సంస్థాగతంగా కొంత ఇప్పుడు బాధపడుతున్నాము, అయినప్పటికీ ఇప్పుడు ఇదివరకు జరిగిపోయింది జరిగిపోయింది, గతం గత, ఇప్పుడు ఫ్యూచర్లో ఏ విధంగా పోవాలని చూస్తాము. తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ, కుటుంబ వ్యవహారం నడుపుతాంది కాబట్టి 2019లో 100కి 100% అధికారంలోకి రాదు. ఇప్పటికే దాంట్లో ఉన్నవారు కూడా రెండో పక్కన పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మే 15 కల్లా కొంతమంది అటుపక్క వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. మే 15 మీరు చూడండి, తెలుస్తుంది. కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు. వైసీపీతోటి మేము కలిసే ప్రయత్నం కానీ వాళ్ళు కలవాలని కానీ ఇప్పటి వరకు అటువంటిది ఏమీ లేదు, ఏమీ లేదు. కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది, నా స్థాయి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత నేను మా మామగారితో వెళ్ళి కలుస్తాను, కేవలం వ్యక్తిగతంగా. అంతేగాని దాంట్లో మళ్ళీ రాజకీయం ఏమీ లేదు. ఆయన కోరిక, మా మామగారి కోరిక, 78 సంవత్సరాల వయసు, ఒకసారి కల్పించమన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే నేను కలుస్తాను. అరే 100% 100%. అరే చెప్తున్నాం కదండి, మనం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎక్కడ తప్పు చేసామనేది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ తప్పు చేసామనేది పేపర్లు చూస్తే తెలుస్తుంది. అరే రేపు పొరపాటు చేసామని. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్ ఛానల్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.